హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. శ్రీరాముడు ఉన్నాడు నిజమే అని చెప్పే సాక్ష్యాధారాలు ఎన్నో ఉన్నప్పటికీ చాలామంది అది ఒక మైథాలజీ అని కొట్టిపడేస్తూ ఉన్నారు. మరి చరిత్రలో ఎందరో గొప్ప గొప్ప రాజులు చక్రవర్తులు ఉన్నారు అని ఒప్పుకున్నప్పుడు మరి శ్రీరామచంద్రమూర్తిని మాత్రం ఎందుకని అంగీకరించడం లేదు అనేది ఒక పెద్ద ప్రశ్న. అయితే శ్రీరాముణ్ణి కూడా మామూలు రాజుగా అంటే జనాలు ఒప్పుకునేవారేమో, కాని శ్రీరామచంద్రమూర్తిని దేవుడిగా భావించడం వలన అది ఒక మైథాలజీ అని, శ్రీరామచంద్రమూర్తి జననం మరణం అనేవి ఒక కథ అని భావిస్తూ ఉన్నారు. అయితే శ్రీరామచంద్రమూర్తిని మన అందరి మనసులో దేవుడుగా పూజించేలా చేసింది మాత్రం ఆయనలోని మంచి గుణాలు. అందుకే భావి తరాల వారు కూడా ఆదర్శ పురుషుడిగా భావిస్తూ వస్తూ ఉన్నాం. శ్రీరామచంద్రమూర్తికి ముందు 51 తరాలు ఉండేవి. మరి ఆయన తర్వాత కూడా 32 తరాల వరకు ఆయన వంశం అనేది కొనసాగింది. మహద్బల అనే రాజు 32వ తరానికి చెందినవాడు. ఈయన మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల తరపున నిలిచి పోరాడాడు. ఆ యుద్ధంలో అభిమన్యు చేత చంపబడ్డాడు. అయితే ఈ రామాయణాన్ని రచించింది అంటే శ్రీరాముడి యొక్క జీవిత చరిత్రను రాసింది వాల్మీకి. మరి అరణ్యవాసంలో సీతాదేవిని లవకుశులను చేరదీసింది ఆయనే. అందుకే ఆయన చక్కగా శ్రీరాముడి జీవితంలోని ప్రతి అంశాన్ని చక్కగా వివరించి రాయగలిగాడు. అయితే రామాయణాన్ని ఇతిహాసం అని ఎందుకన్నారంటే ఇట్ డస్ హ్యాపెండ్ అని అర్థం. తర్వాత కాలంలో అనేక మంది కవులు రామాయణాన్ని వారి సొంత శైలిలో తిరిగి రాశారు. కాళిదాసు 500 సీఈలో రఘువంశము అని, కంబన్ అనే కవి 1200 సీఈలో రామాయణ కావ్యము అని, తులసిదాస్ 1700 సీఈలో రామచరిత మానస్ అని రచించడం జరిగింది. 1808లో జేమ్స్ మిల్ మరియు చార్లెస్ గ్రాంట్ అనే ఇద్దరు ఇండియా యొక్క చరిత్రని వ్రాసారు. వీరు హెల్బరీ కాలేజ్ సిలబస్ కోసం ఇండియా యొక్క హిస్టరీలో వీరు రామాయణాన్ని గురించి వివరించడం జరిగింది. మరి ఆల్బెరిని 1030 సీఈలో రామాయణకు సంబంధించిన సాక్ష్యాలను అందులో వివరించడం జరిగింది. అందులో ఈయన శ్రీరామచంద్రమూర్తి దశరథ మహారాజు కుమారుడని, రఘువంశం గురించి, సముద్రంలో ఉన్న శ్రీలంక గురించి ఈయన వివరించడం జరిగింది. అంతేకాకుండా 500 సంవత్సరాల క్రింద హుమాయూన్ భార్య హమీదా బాను మరియు బాబర్ యొక్క కోడలు ఈమె, అంతేకాకుండా అక్బర్ యొక్క తల్లి రామాయణాన్ని దాని యొక్క ప్రాశస్తాన్ని వివరించింది. అక్బర్ కూడా 1588లో తిరిగి రచించాడు. దీనికి సంబంధించిన ఆధారాలు మహారాజా స్వయం మాన్సింగ్ 2 మ్యూజియం, మహారాజా స్వయం మాన్సింగ్ 2 మ్యూజియంలో జైపూర్లో ఉంది. వీరందరూ రామాయణాన్ని రాసింది ఒక కావ్యంలా కాకుండా వారు భావితరాలకు చరిత్రను తెలియడానికని కాపాడుతూ వచ్చారు. శ్రీరామనవమిని శ్రీరామచంద్రుడి యొక్క జన్మదినంగా ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం. అయితే ఆ రోజు గ్రహాల కూటమి ఎలా ఉందంటే, నవమి తిథి చైత్రమాసం శుక్లపక్షం నక్షత్రం పునర్వసు, సూర్యుడు మేషరాశిలో, కుజుడు మకర రాశిలో, గురు కర్కాటక రాశిలో, శుక్రుడు మీనరాశిలో, శని తులారాశిలో, మరి కర్కాటక లగ్నంలో గురువు చంద్రునితో కలిసి ఉన్న గ్రహకూటమి. వాల్మీకి యొక్క రామాయణంలోని శ్లోకాలలో ఈ గ్రహాల కూటమి యొక్క చక్కగా వివరించాడు. ప్లానెటరీకి సంబంధించిన సాఫ్ట్వేర్ లో ఈ డాటాను ఎంటర్ చేస్తే శ్రీరామచంద్రుడి యొక్క జన్మదినం అనేది జనవరి 10వ తేదీ 5104 బీసీఈ అని వచ్చింది. మరి భరతుడి యొక్క వివరాలు కూడా అందులో పొందుపరచగా 11వ తేదీ జనవరి 5114 బీసీఈ ఉదయం 5:30 అని వచ్చింది. అంటే శ్రీరామచంద్రమూర్తి జన్మించిన 16 గంటల తర్వాత భరతుడు జన్మించాడు. మరి వాల్మీకి రామాయణంలో కూడా అదే విధంగా వివరించడం జరిగింది. మరి రామాయణం నిజమే అని వివరించే ఎన్నో చారిత్రక ఆధారాలు కూడా శ్రీలంకలో ఉన్నాయి. దశరథ మహారాజు శ్రీరామచంద్రమూర్తిని పట్టాభిషిక్తుని చేయడానికి నిర్ణయించిన తేదీని రాసిన వాల్మీకి ఆ తేదీని కూడా లెక్కిస్తే 4 జనవరి 5089 బీసీఈ అని వచ్చింది. అంటే శ్రీరామచంద్రమూర్తికి 25 సంవత్సరాల వయసున్నప్పుడు దశరథ మహారాజు పట్టాభిషిక్తుని చేయడానికి నిశ్చయించాడు. మరి ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా శ్రీరామచంద్రమూర్తిని యొక్క తరాలు ఉన్నాయని, వారిని ఈజిప్షియన్ ప్యారోస్ రామసేస్ అని అంటారు. అంతేకాకుండా సీతాదేవి జన్మించిన స్థలం, శ్రీరామచంద్రమూర్తిని వివాహం చేసుకున్న స్థలం జనక్పూర్ ధామ్, ఇది నేపాల్లో ఉంది. ఇక్కడ
జానకి మాత ఆలయం కూడా ఉంది. మరి దీనికి సంబంధించిన వీడియో మా ఛానల్లో ఉంది, దాన్ని చూసి సీతమ్మ వారి యొక్క జన్మస్థలం నుంచి పూర్తి వివరాలను తెలుసుకోండి పంపించినప్పుడు. అంతేకాకుండా శ్రీరాముడు సీతాదేవి అరణ్యవాసం చేసినప్పుడు నాసిక్లో కొంతకాలం గడిపారు, అక్కడ పంచవటి కూడా ఉంది. రావణాసురుడు సీతాదేవిని అపహరించి తీసుకువెళ్లే సమయంలో జటాయు అనే పక్షి కాపాడడానికి ప్రయత్నిస్తుంది. ఆ ప్రాంతం అనేది ఆంధ్రప్రదేశ్ లోని లేపాక్షిలో ఉందని భావిస్తారు. శ్రీరాముడు శ్రీలంకలో శివుడిని ప్రార్థించిన ఆలయం కోణేశ్వర ఆలయం, ఇది శ్రీలంకలో ఉంది. ఇక్కడ రావణాసురుడి విగ్రహం కూడా ఉంటుంది. అశోకవనం, సీతను రావణాసురుడు అపహరించి శ్రీలంకలో ఉంచిన స్థలాన్ని అశోక్ వాటిక అంటారు. సీతమ్మ వారు అగ్ని ప్రవేశం చేసిన స్థలంగా భావించే దివురుం పోలా అనే ప్రాంతం కూడా అక్కడ చూడవచ్చు. మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.